ఉపాధి హామీ కూలీ మరణించి నెల రోజులు కావస్తున్న అధికారుల నిర్లక్ష్యంతో బాధిత కుటుంబానికి పరిహారం దక్కడం లేదని జాతీయ కార్యదర్శి శంకర్ పేర్కొన్నారు. ఉదయం 11 గంటలు దాటిన మిరుదొడ్డి ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిషత్ కార్యాలయం పనితీరుపై డీబీఎఫ్ శంకర్ మండిపడ్డారు. మిరుదొడ్డి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ చింతమడక నారాయణ మృతి చెంది నెల రోజులు కావస్తున్న పరిహారం అందకపోవడం బాధాకరమన్నారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే బాధిత కుటుంబానికి పరిహారం నేటికీ అందలేదని విమర్శించారు. ఉదయం 10 గంటలు దాటిన ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుకు ఖాళీ కుర్చీలే నిదర్శనమని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఉపాధి పనులకు వెళ్లే కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అనంతరం ఎంపీడీఓ ఏపీఓలకు చెందిన ఖాళీ కుర్చీలకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ పలువురు పాల్గొన్నారు. మండల కేంద్రానికి చెందిన గ్రామీణ ఉపాధి హామీ కూలీ చింతకింది చింతమడక నరసయ్య గారు చనిపోయి దాదాపు నెల రోజులు అవుతున్నప్పటికీ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణాభివృద్ధి శాఖ తరపున ఉపాధి హామీ శాఖ తరపున చట్ట ప్రకారము కుటుంబానికి వెంటనే 50,000 చెల్లించాలి. ఇప్పటివరకు ఆ కుటుంబానికి చెల్లించలేదు. చెల్లించమని డిమాండ్ చేయడానికి 11 అవుతుంది ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చాము. కానీ కార్యాలయంలో ఎంపీడీఓ గారు కానీ ఏపీఓ గారు కానీ ఎవరు లేరు. ఏమైనా అంటే ఫీల్డ్లో ఉన్నాం, స్పెషల్ ఆఫీసర్లు వస్తారని చెప్పి ఎంపీడీఓ గారు చెప్తున్నారు. అయితే ఆ కూలీ కుటుంబానికి వెంటనే ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. రెండోది 50,000 రూపాయలు అనేది ఎందుకు సరిపోదు, ఇప్పుడు పెరుగుతున్న ధరల ప్రకారము కుటుంబాన్ని పోషించుకోవడానికి. కాబట్టి ఉపాధి హామీ కింద రూరల్ డెవలప్మెంట్ శాఖ వెంటనే కనీసం 5 లక్షలకు దీన్ని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొత్తం మండల పరిధిలో అన్ని గ్రామాల్లో పనులు నడుస్తూ ఉన్నాయి. పని దగ్గర కనీసం మెడికల్ కిట్స్ కానీ టెంట్ కానీ ఎక్కడ లేవు. చట్ట ప్రకారం ఇవి ఉండాలని చెప్పి చట్టం చెప్తుంది, కనీస సౌకర్యం కల్పించాలని. ఇవన్నీ కూడా ఎక్కడ లేవు, ఇవి కల్పించమని కోరుతున్నాం. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం చాలా అత్యంత దుర్మార్గంగా అన్యాయంగా ప్రవర్తిస్తుంది గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల. వాళ్ళు ఏం చేసిన పాపం ఏంటిది, మా డిమాండ్ని పరిష్కరించమని చెప్పి సమ్మెకు పోతే మొత్తం 7,500 పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను సమ్మెకు పోయిన పేరుతోటి, ప్రశ్నించిన పేరుతోటి, ప్రభుత్వ జీవోను ప్రశ్నించిన పేరుతోటి మొత్తం వాళ్ళను విధుల్లోకి తీసుకోకుండా వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాల వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. ఒకవైపు కరోనాతో మూలంగా, లాక్డౌన్ మూలంగా అనేక మంది పేదలు ఆకలి సమస్య ఎదుర్కొంటున్నారు. ఎంతో కొంత ఆధారం ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఇవాళ రోడ్డు మీద పడుతున్నారు. ప్రభుత్వం మానవత దుఃఖంతో ఆలోచించాలి. వాళ్ళు చేసిన నేరం ఏమీ లేదు. చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం కలిపిన హక్కు ప్రకారం వాళ్ళకి సమ్మె పోయారు. అయినా ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు లాక్డౌన్ ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తే ఆ సమ్మెను వాళ్ళు విరమించారు. కానీ ఇప్పటికి కూడా వాళ్ళని విధుల్లోకి తీసుకోలేదు. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ను విధుల్లోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.